విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధనులతో మేఘ మండలము పైన గోత్రపు పదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. ఇంతవరకు చలనైన మిత్రులు మమ్మల్ని బలపరిచి భద్రపరిచి మీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ రెండవ దినాన మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి సిద్ధపడి ఉండగా జ్ఞానమును వివేకమును కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఒకటి సమయోచితమైన కింద మాట నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయమును ముందుగా ప్రసాదించుకుని త్వరలో మా కొరకు రాబోయిన మా ప్రభు కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించినప్పుడు ఒకనాడు ఆసియా యూరప్ ఖండాలలో అనేక మందికి దేవుని యొక్క జ్ఞాన సుగంధాలను వెదజల్లడానికి ప్రయాసపడుతున్నప్పుడు యూదులు సూచక్రియలు చెయ్యమని అడుగుతున్నారు. సూచక్రియలు చేసినప్పటికీ వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు. సూచకక్రియలు చేస్తేనే మేము దేవుణ్ణి అంగీకరిస్తాం, సూచక్రియలు చేస్తేనే దేవుణ్ణి అంగీకరిస్తాం. ఏడి లేచిన వాడు ఎక్కడున్నాడు మాకు చూపించండి, లేస్తే ఎక్కడున్నాడు మాకు చూపించండి, చూపిస్తే నమ్ముతాం అనే విధంగా వారు వాదించారు. అది దేవుడికి నచ్చలేదు. చూపిస్తే నమ్ముతారా మీరు అని అనుకున్నాడు దేవుడు. అయితే నేను మీకు చూపించను అని చూపించలేదు, వారు నమ్మలేదు. దేవుణ్ణి నమ్మని స్థితిలో వాళ్ళు ఉన్నారు. సో నమ్మకపోవడం వలన నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. ఎందుకంటే అంత ఖచ్చితంగా దేవుడు ఎందుకున్నాడు అంటే నమ్మకపోవటానికి ఆయనలో ఏ లోపమూ లేదు. ఎందుకంటే ఆయనకు ఒక పేరుంది, ఆ పేరేంటో తెలుసా? నమ్మదగిన వాడు, నమ్మదగిన దేవుడు, నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడుగా, నమ్మదగిన దేవుడుగా పిలువబడినటువంటి ఆయన మాటను నమ్మకపోవడం వలన యూదుల్ని దేవుడు అంగీకరించలేదు, తృణీకరించాడు. చాలామంది యూదులు సూచక్రియలు చేయమని అడిగారు, సో వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మలేదు. రెండో మాట, అదే మాట పౌలు చెబుతున్న మరో మాట మీరు జాగ్రత్తగా చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం జాగ్రత్తగా చూడాలి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు
జ్ఞానము వెతుకుచున్నారు అన్నాడు. బాగా వినాలి ప్రియులారా. గ్రీసు దేశం ఒకప్పుడు పూర్వకాలంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చినటువంటి కాలానికి గ్రీసు దేశస్థులు అంటే ఓల్డ్ మ్యాప్లో ఒక ప్రత్యేకత కలిగిన వాళ్ళు, తత్వవేత్తలు, జ్ఞానవంతులు, మహానుభావులు, మహామహులు పుట్టిన ప్రాంతంగా అలనాడు గ్రీసు దేశాన్ని చెప్పుకునేవారు. అరిస్టాటిల్ అనే తత్వవేత్త కూడా గ్రీకు దేశానికి చెందినవాడు, గ్రీసుకు చెందినవాడు. సో ఇలా ఈ గ్రీసు దేశస్థులు జ్ఞానవంతులుగా, తమకు మాత్రమే జ్ఞానము తెలుసు, మాకు తప్ప, మా దగ్గర ఉన్నంత జ్ఞానం ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు అనేంత గొప్ప స్థితిలో ఉండేవారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ రోజుల్లో గ్రీసు దేశం వైపుకు చూసేవి అంటే మీరు నమ్మాలి. అంత గొప్ప జ్ఞానవంతులమని తమకు తామే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ, అక్కడే తత్వవేత్తలు ఉన్నారని, అక్కడే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారని, అక్కడే జ్ఞానవంతులు ఉన్నారని, అక్కడే మహాజ్ఞాన పండితులు ఉన్నారని ప్రపంచాన్ని ఆలోచింపజేస్తూ, ఒక అద్భుతమైన జ్ఞాన సంపద మా వశము అన్నంతగా ఆనాడు జ్ఞానులుగా చలామణిలో ఉన్నవారే గ్రీకు వారు. అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా అక్కడే పుట్టాడు. ప్రపంచాన్ని జయించిన వాడుగా చరిత్రలో కనబడుతున్నటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్, ఈ అలెగ్జాండర్ కూడా ఏ దేశానికి చెందినవాడు? గ్రీసు దేశానికి చెందినవాడు. ఆ గ్రీసు నుంచే దండయాత్రలు ప్రారంభించాడు, అనేక దేశాలను వశపరుచుకున్నాడు. అలనాటి ఆ గ్రీసు దేశస్థులు దేన్ని వెతుకుతున్నారట? జ్ఞానమును వెతుకుచున్నారు. జ్ఞానమును వెతుకుచున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు దేన్ని కూడా పరిశీలన చేయకుండా నమ్మరన్నమాట. దాన్ని జ్ఞానయుక్తంగా ఆలోచిస్తారు. మొదట వాళ్ళకి ఒక సమాజం ఉండేది, జ్ఞానుల సమాజం. ఈ సమాజంలో అన్ని చర్చలు జరిగేవన్నమాట. పూర్వకాలంలో ప్రతి దాని గురించి చర్చించేవారు. ఆకాశపు చిహ్నాల గురించి కానివ్వండి, గ్రహాల గురించి కానివ్వండి, నక్షత్రాల గురించి కానివ్వండి, ప్రతి దానిని కూడా జాగ్రత్తగా పరిశీలన చేసేటువంటి సమాజమే గ్రీసు దేశంలో ఉన్నటువంటి జ్ఞానుల సమాజం. జ్ఞానం అంటే వాళ్ళు చెవుకోసుకునేవారు. ఏదో ఒక కొత్త సంగతి తెలుసుకోవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళు ఏదో ఒక కొత్త సంగతి తెలుసుకొనుట యందు కాలము గడిపేవారు. ఆ సంగతి కూడా మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులారా, గ్రీసు దేశస్థుల గురించి మీరు జాగ్రత్తగా చూడగలిగితే, గ్రీసులో ఉన్నదే ఏథెన్స్ పట్టణం. చూడండి, అపోస్తలుల కార్యాలు. దయచేసి మీ అందరి చేతుల్లో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి చూడాలి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూద్దాం. పౌలు ఏథెన్స్లో, గ్రీసు దేశపు రాజధాని ఏథెన్స్ పట్టణం మీ అందరికీ తెలుసు, జాగ్రత్తగా చూడాలి బైబిల్. గ్రీసు దేశపు రాజధాని ఏథెన్స్ పట్టణం. ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. ఎవరి ఆత్మ? పౌలు గారి ఆత్మ. కాబట్టి సమాజ మందిరాలలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తనను కలుసుకుని వారితోనూ తర్కించుచు వస్తున్నాడు. ఎపికురుయులు అనే వాళ్ళు చూడండి, ఎపికురుయులు అంటే ఎవరో కాదండి, వాళ్ళు కూడా గ్రీసు దేశంలోని వాళ్ళే. 3 అని అంకేసి పుట్నోట్లో రాశారు చూడండి. వీరు గ్రేకీయులలోని తెగలు, అంటే జ్ఞానుల్లో కొన్ని తెగలు ఉన్నాయి. జ్ఞానులు, మహాజ్ఞానులు, మహామహామహాజ్ఞానులు, ఇలాంటి జ్ఞానులందరూ ఎక్కడ దొరుకుతున్నారు? తత్వవేత్తలు, గ్రంథ పఠనం చేసేవారు, గ్రంథాలు రచించేవాళ్ళు. అసలు మీకు ఒక విషయం చెప్పమంటారా? మన భారతదేశంలో పురాణాలు ఉన్నాయి కదా, హిందూ సోదరుల పురాణాలు. ఆ పురాణాలకు ముందే గ్రేకీయుల దగ్గర పురాణాలు ఉన్నాయి.
సేమ్ ఇక్కడ ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో పురాణాల్లో క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ గ్రీకీయుల్లో కూడా కనబడతాయి. అంటే ఈ పురాణ గాథల్ని అంత చక్కగా రచించడంలో గ్రీకీయులు మనకంటే ముందే ఆరితేరిపోయారని మనకు అర్థమవుతుంది. సో అలాంటి పురాణాలు కూడా గ్రీకీయులు రచించుకున్నారు. గ్రీకు పురాణాలు మనకి ఇక్కడ కనబడుతున్న చాలా క్యారెక్టర్స్ గ్రీకు పురాణాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఇందులో ఎపికురీయులు అనేవాళ్ళు ఉన్నారు, వీళ్ళు గ్రీకీయులలో ఒక తెగ. వీళ్ళని ఎపికురీయులు అని పిలిచేవారు. గ్రీకీయుల్లో ఉన్నటువంటి కొన్ని తెగలు, వీళ్ళందరూ జ్ఞానుల సమాజం ఇది. తర్వాత స్తోయికులు, స్తోయికులు కూడా గ్రీకుల్లో ఉన్నటువంటి జ్ఞానుల సమాజానికి చెందినవారు. ఇవన్నీ జ్ఞానుల పేర్లు అండి, ఒక సమాజం పేరు, ఇది ఒక జ్ఞానుల కమిటీ అన్నమాట. ఎపికురీయులు, స్తోయికులు, ఇలా కొందరు ఉన్న కొందరు ఎవరట, వాళ్ళ పేర్లు ఏమన్నాడు? జ్ఞానులు అన్నాడు. వాళ్ళని ఏమని పిలిచాడు? అమ్మో జ్ఞానులు. అప్పటికి వాళ్ళు ఎలా పిలువబడుతున్నారు? జ్ఞానులు. అంటే వాళ్ళకి తెలియనిది ఏమీ లేదు. ప్రజలందరూ, సామాన్య ప్రజలందరూ వాళ్ళ మీద ఆధారపడేవారు. సామాన్య ప్రజలందరికీ వాళ్ళే దిక్కు. అలా వాళ్ళు జ్ఞానులుగా పిలువబడుతున్నారు. ఆ జ్ఞానులు అతనితో వాదించిరి. ఎవరితో? పౌలుతో. కొందరు ఈ వదరుబోతు, పౌలుని ఏమంటున్నారు? ఏ ఈ పొగరుబోతు, ఈ పొగరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకునిరి, ఈ పొగరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకునిరి. అంటే పౌలు మాటలు వాళ్ళకి ఎలా కనబడ్డాయి? ఒక పొగరుబోతు మాటల్లా కనబడ్డాయి. అంటే వాళ్ళు జ్ఞానులు కదా, మరి జ్ఞానులకి ఇవి ఎందుకో వాస్తవం అనిపించలేదండి. జ్ఞానులు అసలు ఎందుకు నమ్మాలయ్యా నువ్వు చెప్పేదాన్ని? మేమెవరు? మేము జ్ఞానులు, ఇంటలెక్చువల్స్, గొప్పవాళ్ళం మేము. సో మాకంటూ ఒక ఉన్నతమైన స్టాండర్డ్ ఉంది, మేము చదువుకున్నాం. మేము నువ్వు చెప్పే కబుర్లు మేము నమ్మటానికి సిద్ధంగా లేవు. మాకు తెలిసిన గ్రంథాలు నీకు తెలుసా? మేము చదివిన గ్రంథాలను చదివావా? మేము చదివిన పుస్తకాలను చదివావా? నువ్వు ఒక సామాన్యుళ్ళ కనబడుతున్నావు. నువ్వు చెప్పే వాదన మేము ఎందుకు నమ్మాలి? నువ్వు చెప్పే సువార్త మేము ఎందుకు నమ్మాలి? అసలు నీ సువార్త ఎంతవరకు మా యొక్క క్యాలిక్యులేషన్స్ ముందు నిలబడుతుంది? నీ సువార్త అసలు మా పరీక్షల ముందు నిలబడుతుందా? అంటే నీ సువార్తకు కూడా మేమేం పెడతాం చెప్పాలి? నీ సువార్తకు కూడా మేమేం పెడతాం? పరీక్షలు పెడతాం. మా పరీక్షలలో నీ సువార్త పాస్ అయితే ఈ జ్ఞానుల సమాజం నీ సువార్తను అంగీకరిస్తుంది. మా పరీక్షలలో నీ సువార్త ఫెయిల్ అయితే ఈ జ్ఞానుల సమాజం నీ సువార్తను అంగీకరించదు. అది వాళ్ళ వాదన. అందుకే పౌలు మాట్లాడుతున్న మాటలు వాళ్ళకి ఎలా కనబడ్డాయంటే ఒక పొగరుబోతు మాటల్లా కనబడ్డాయి. ఏంటండి పొగరుబోతు ఆగుతున్నాడు? ఏంటి పొగరుబోతు చెప్తున్నాడు? ఈ వదరబోతు ఏంటి చెప్తున్నాడు అని ఆ జ్ఞానులందరూ భావించారు. తప్ప పౌలు చెబుతున్నటువంటి సువార్తను వాళ్ళు నమ్మటానికి సిద్ధంగా అయితే లేరు. తర్వాత చూడండి, అతడు యేసును గూర్చి, ముఖ్యంగా పునరుద్ధానమును గూర్చి ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడు అని ఫుట్నోట్లో ఏం రాశాడట? దయ్యాలు. దయ్యాల గురించి ప్రచురిస్తున్నాడండి వీడు. ఎవడో అంటే సువార్త చెబుతుంటే ఏమన్నారు? జ్ఞానులు, సామాన్యులు కాదు, ఎవరు? జ్ఞానులు. ఏమన్నారు? దయ్యములను గూర్చి ప్రకటించుచున్నాడని రి. అంతటి వారు అతని వెంటబెట్టుకుని ఎవరెవరు? ఎపికురీయులు, స్తోయికులు, అంటే జ్ఞానులందరూ కలిసి ఎవరిని వెంట పెట్టేసుకున్నారు? ఇప్పుడు పౌలును వెంట పెట్టుకుని తీసుకుపోతున్నారు. ఆ పౌలును వెంట పెట్టుకుని అరే యొప్పగు అని ఒక సభ ఉండేదండి వీళ్ళకి. ఏథెన్స్ పట్టణంలో ఇలాంటి సభలు కామన్గా జరిగేవి. జ్ఞానులందరూ కలయిక అనమాట. అక్కడికి సామాన్యుడు వెళ్ళకూడదండి. చదువు సంజయలేనోడు వెళ్ళకూడదు. వాళ్ళదే హవా, ఆనాటి హవా వాళ్ళదే. ఆనాటి కాలంలో ఎక్కువ హవా వాళ్ళదే. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళేవారు. అప్పుడు ఈ అరేయోపగు అనే సభ దగ్గరికి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎటుదో మేము తెలుసుకొని వచ్చా. నువ్వు కొన్ని కొత్త సంగతులు మాకు చెప్తున్నావయ్యా. నువ్వు చెప్పే సంగతులన్నీ కొత్తగా ఉన్నాయి. ఇవి ఇంతవరకు మా నోటీసులకు రాలేదు. మేమా మామూలు జ్ఞానులం కాదు, సర్వలోక మహాజ్ఞానులం మేమే. సో నువ్వు చెబుతున్న సంగతులు ఏవైతే ఉన్నాయో, ప్రపంచానికి జ్ఞానాన్ని నేర్పిస్తున్న గ్రీసు దేశపు జ్ఞానుల చెంతకు అవి ఇంకా రాలా. కాబట్టి క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొన గోరుచున్నామని చెప్పిరి. చూసారా?
అసలు వాళ్ళకున్న క్యారెక్టర్ ఏంటంటే, ఈ గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు అని పౌలు ఎందుకన్నాడంటే, ఏథెన్స్ వాళ్ళు కానివ్వండి, ఈ ఏథెన్స్ పట్టణానికి ఎవడైనా పరదేశి వచ్చాడు అనుకోండి, వాడికి కూడా ఈ జబ్బు అంటించేస్తారనమాట. ఆ పరదేశులు కానివ్వండి, ఏథెన్స్ పట్టణం వాళ్ళు కానివ్వండి, ఆ పరదేశులు కానివ్వండి, ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందు పాయింట్ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఏదో ఒక కొత్త విషయం చెప్పటమునందు, అంటే కొత్త పుస్తకం రాశాడు అనుకోండి, ఇదిగో నేను కొత్త బుక్ రిలీజ్ చేశాను, కొత్త గ్రంథం రాశాను, కొత్త సంగతి ఈ సమాజానికి చెప్తున్నాను, అందులో నిజానిజాలంతా వాస్తవాలంతా ఇవన్నీ వాళ్ళకి అనవసరం, కొత్త సంగతి చెప్పుటయందు వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. చూసారా, క్రొత్త సంగతి చెప్పుటయందు, ఆ క్రొత్త సంగతులు వినుటయందు తమ కాలం గడుపుతూ పోతున్నారు ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి జ్ఞానులు. పూర్వకాలపు చరిత్ర జాగ్రత్తగా వినాలి. అలాంటి వాళ్ళ మధ్యలో సువార్త ప్రకటించడానికి పౌలు వెళ్ళాడు. అలాంటి వాళ్ళ మధ్యకు సువార్త ప్రకటించడానికి పౌలు వెళ్ళాడు. ఇప్పుడు అంత తేలిగ్గా నమ్ముతారా, నమ్ముతారా? అమ్మో, మేము అసలే ఎవరు జ్ఞానులు, సామాన్యుడైనా అర్థం చేసుకుంటాడేమో కానీ కాసింత చదువుకున్నాడంటే వాడికి 33 ప్రశ్నలు. సో ఈ 33 ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? పౌలు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళ ప్రశ్నలన్నీ పౌలు ముందు ఉంచుతున్నారు. మేమేం చిన్నోళ్ళం కాదు, చాలా తెలివైన వాళ్ళు, మేము ఆషామాషి అనుకుంటున్నా మహాజ్ఞానులం మేము. సో మాలాంటి మహాజ్ఞానుల ముందు నువ్వు మాట్లాడాలంటే నీకు చాలా మహాజ్ఞానం ఉండాలి. కాబట్టి గ్రీసు దేశపు మహాజ్ఞానులు అంత తెలివిగా నీ బుట్టలో పడరు. నువ్వు దెయ్యాల గురించి ప్రకటిస్తున్నావని ఎపికురీయులు, స్తోయికులు ఆ అరేయప్పగు సభ దగ్గర, అంటే ఒకనాడు ప్రపంచాన్ని ఆకర్షించిన ఆ సభ, ప్రపంచ జ్ఞానులందరూ అక్కడికి వెళితేనే అమ్మో జ్ఞానవంతులు ఉంటారు అనుకునేంతటి గొప్ప సభను పౌలు టార్గెట్ చేశాడంటే మీరు మర్చిపోకూడదు అతడు ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. అలాంటి చోటకి పౌలు వెళ్ళాడు, అలాంటి చోటకి. అలాంటి జ్ఞానులు, ఇప్పుడైతే శాస్త్రవేత్తలు సూట్లు బూట్లు వేసుకుని ఒక రేంజ్లో కూర్చుని ఉన్న చోటికి సువార్త అని వెళ్ళాం అనుకో, హే బడివో అంటారు కదా, అంటారనరా? ఒక ప్రొఫెసర్ దగ్గరికి, ఒక ఇంటలెక్చువల్ దగ్గరికి, ఒక పెద్ద శాస్త్రవేత్త దగ్గరికి, ప్రపంచంలో ఇతనే గొప్ప శాస్త్రవేత్త అనిపించుకున్న వాడి దగ్గరికి నువ్వు వెళ్ళి కూర్చున్నావు అనుకో, సువార్త అనగా నేమనగా అన్నావు అనుకో, గెట్ అవుట్, గెట్ లాస్ట్ అంటాడు. ఏనాయనా నీకు ఇంత కోపం వచ్చేస్తుంది ఏంటంటే, ఏంటి మేము జ్ఞానులు, మేము జ్ఞానులు, నువ్వు ఎవడో మతాన్ని ప్రకటించుకుంటూ తిరిగేవాడివి, సో నువ్వు చెప్పే సోది కబుర్లు వినడానికి మేము రెడీగా లేము, నువ్వు చెప్పేదంతా అబద్ధం, దానికి అసలు ఎలాంటివి దాన్ని ఏమంటారు లెక్కలు వేస్తే మా క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా దానికి ఎలాంటి రుజువులు ఉండవు, ఎలాంటి ఆధారాలు ఉండవు, గుడ్డిగా నమ్మే పెట్టకథలు మాకు చెబుతున్నావు, మేము అసలు ఎలాంటివి నమ్మనే నమ్మము, నువ్వు చెప్పే సువార్తను మేము తృణీకరిస్తున్నాం, ఐ డోంట్ లైక్ యువర్ గాస్పెల్, గెట్ అవుట్, గెట్ లాస్ట్. సో ఇంకెప్పుడు కూడా నువ్వు మా మార్గంలోనికి రావద్దు, నువ్వు మా ముందు నిలబడలేవు. ఇది గ్రీసు దేశస్థుల యొక్క వాదన. అందుకే గ్రీసు దేశస్థులు ఏమి చేయుచున్నారు? జ్ఞానము వెతుకుచున్నారు, జ్ఞానము వెతుకుచున్నారు. వాళ్ళ గొడవ ఏంటంటే, అసలు ఇప్పుడు పౌలు గారి సువార్త యూదులకు అదే ప్రకటించాడు, గ్రీసు దేశస్థులకు కూడా అదే ప్రకటిస్తున్నాడు. యూదులేమో సూచిక్రియలు చేయమని అడిగారు, అంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడా? అవును లేచాడు. ఏది మాకు కనబడమను? లేస్తే మాకు కనబడమను చూస్తాం. ఇది వాళ్ళ వాదన. ఇప్పుడు గ్రీసు దేశస్థుల వాదన ఏంటంటే, నిజంగా చనిపోయిన వాడు తిరిగి లేవగలడా? ఇది వాళ్ళ వాదన. ఎందుకంటే వాళ్ళది జ్ఞానం, వాళ్ళది జ్ఞానం కోణం, వీళ్ళది సూచిక్రియల కోణం. సూచిక్రియల కోణంలో లేస్తే చూస్తాం. సూచిక్రియల కోణంలో ఏంటి? లేస్తే చూపించు, చూసి నమ్ముతాం. ఇది సూచిక్రియల కోణం. కానీ గ్రీసు దేశస్థుల కోణం ఏంటో తెలుసా? అసలు చచ్చిపోయినోడు తిరిగి లేవగలడా? పరిశోధన ప్రారంభిద్దాం. ఎక్కడైనా లేచినట్టుందా? లేవటానికి అవకాశం ఉందా? అసలు కుదురుతుందా? ఇవన్నీ వీళ్ళ గ్రంథాల్లో తిరిగేసి ఎక్కడైనా కుదిరిందా, ఎక్కడైనా కుదురుతుందా, అవకాశం ఉందా, అవకాశం ఉంటుందా? ఇది వాళ్ళ వాదన. అంటే ఒకడు జ్ఞానాన్ని బట్టి సువార్తను ఆలోచిస్తున్నాడు, మరొకడు రుజువులు కావాలని సువార్త కోసం ఆలోచిస్తున్నాడు. ఇద్దరూ సువార్తను నమ్మట్లేదు.
ఇద్దరు సువార్తను నమ్మట్లేదు, ఇద్దరు కూడా ఆ సువార్తను వెర్రితనమని కొట్టిపడేశారు. ఎవరు? ఒక పక్క యూదులు కొట్టిపడేశారు, ఒక పక్క గ్రీసు దేశస్థులు కొట్టిపడేశారు. యూదుల్లో చాలామంది నమ్మలేదు, కొందరే నమ్మారు. గ్రీసు దేశస్థుల్లో కూడా కొందరే నమ్మారు, చాలామంది నమ్మలేదు. చాలామంది నమ్మకపోవటానికి గల కారణాలు ఇవే ప్రియులారా. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీరు ఎప్పుడు ఆలోచించకపోయి ఉండొచ్చు ఈ సందర్భాలని ఈ విధంగా, కానీ ఈ రాత్రి మీరు చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తూ చూడాలి. అనేకమైన వాస్తవాలు మీరు తెలుసుకుంటారు. ఆనాటి యూదులు ఈ రుజువులు చూపిస్తే మేము నమ్ముతాం, యేసుక్రీస్తు తిరిగి లేచాడా, లేస్తే మాకేం చేయాలి, కనబడాలి. అందుకే వాళ్ళ మాటలు చూసారా, వాళ్ళ మాటల్లో నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే క్రిందికి దిగి రా. ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నందుకు వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇతను ఏలియాను పిలుస్తున్నాడు, ఏలియా వస్తాడేమో చూద్దాం. ఎంత పనికిమాలిన ఉండండి వీళ్ళు, ఎంత పనికిమాలిన చూడండి. ప్రతిదానికి వీళ్ళకి ఏం కావాలి, రుజువు కావాలి. రుజువు లేకుండా నమ్మరు. మూడవ దినాన్ని తిరిగి లేచాడంటే నమ్మిన వాళ్ళు ఎక్కువ, శిష్యులు శవాన్ని ఎత్తుకుపోయారంటే నమ్మిన వాళ్ళు ఎక్కువ, శిష్యులు శవాన్ని ఎత్తుకుపోయారంటేనే నమ్మిన వాళ్ళు ఎక్కువ. ఎవరిలో? యూదుల్లో. సో ఇప్పుడు గ్రీసు దేశస్థుల వంత వచ్చింది. ఇదే సువార్తను గ్రీసు దేశస్థుల దగ్గరికి తీసుకెళ్ళాడు. గ్రీసు దేశస్థుల దగ్గరికి తీసుకెళ్తే ఆ గ్రీసు దేశస్థులు ఏటైపంటే, ఆ గ్రీసు దేశస్థులు ఏటైపంటే జ్ఞానమును వెతుకుచున్నారు. వాళ్ళు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, సువార్తను నమ్మలేదు. ఎందుకంటే రుజువు కావాలి వాళ్ళకి, రుజువు ఉంటే తప్ప సువార్తను నమ్మరు. వీళ్ళు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, వీళ్ళు కూడా సువార్తను నమ్మలేదు. వీళ్ళు కూడా సువార్తను నమ్మలేదు. యూదులు స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారా, చంపేశారా? చంపేసినప్పుడు స్టెఫన్కి ఆకాశం తెరవబడటం, దేవుని మహిమ, ఆ మహిమ పక్కన యేసుక్రీస్తు ప్రభువారు నిలిచి ఉండటం ఎవరికి కనబడింది? స్టెఫన్కి కనబడింది. నేను దేవుని మహిమను, క్రీస్తు ఆయన కుడిపార్శ్వమును నిలిచి ఉండుటయు చూచుచున్నాను అని చెప్పాడు. అప్పుడు వీళ్ళు కూడా ఆకాశం వైపు చూశారు. ఎవరు చూస్తుంటే? చూడండి ఆ సందర్భాన్ని చూడండి ఒక్కసారి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 54వ వచనం, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. రైట్. అయితే అతడు, 55వ వచనం, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, దేనివైపు తేరి చూచారట, తేరి చూడటం అంటే ఏంటి, చుట్టూ మీరు అందరూ ఉన్నారండి, నేను ఇలా ముందుకు వచ్చేసి ఆకాశం దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తున్నాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది, మీకు ఎలా ఉంటుంది చెప్పండి. మీరు ఆటోమేటిక్గా నా వైపు చూస్తారా, మీరు కూడా అలా చూస్తారా చెప్పండి, మీరు కూడా ఏం చేస్తారు, నా వైపు చూస్తారా, నేను ఎలా ముందుకు వచ్చేసి అలా చూస్తుంటే మీరు నా వైపు చూస్తారా, నా వైపు చూడరు కదా, మీరు కూడా ఏం చేస్తారు ఆటోమేటిక్గా, మీరు కూడా ఎలా చూస్తారు, అప్పుడు మళ్ళీ నా వైపు చూస్తుంటారు, మళ్ళీ ఇలా చూస్తుంటారు. అప్పుడు నేను అన్నాను, అంటే స్టెఫన్ అన్నాడు, మీరు కూడా అలా చూస్తున్నప్పుడు స్టెఫన్ అన్నాడు, ఏమన్నాడంటే, దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను అని ఆనందం ఆపుకోలేక చెప్పాడు. బాగా వినాలి. అతను నేరుగా తేరి చూసి ఆకాశము తెరవబడుటయు, దేవుని మహిమయు, దేవుని మహిమను, ఆ యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి ఆకాశము తెరువబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు నేను చూస్తున్నాను, అదుగదుగదుగదుగదుగదుగదుగదు అన్నాడు. అప్పుడు వీళ్ళు కూడా ఏది 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 అన్నారు. అప్పుడు అందరికీ కనబడ్డా, యేసుక్రీస్తు అందరికీ కనబడ్డా, పోనీ దేవుని మహిమ అందరికీ కనబడిందా? అందులో పౌలు కూడా ఉన్నాడు, మర్చిపోద్దు. ఆ బ్యాచ్లో ఎవడున్నాడు? ఒక ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గురించి మనం చెప్పుకుంటున్నామే, పౌలు, అతను కూడా ఆ బ్యాచ్లోనే ఉన్నాడు. అతను కూడా ఈ నిజమేనా అని అలా చూశాడు.
ఎంత చూసినా మామూలు ఆకాశం మామూలు మేఘాలు తప్ప వీళ్ళకైతే వీళ్ళ కళ్ళకైతే ఏమి కనబడట్లా. మరి ఎవరికి కనబడుతుంది? ఒక్క స్టెఫనుకు మాత్రమే కనబడుతుంది. వీళ్ళు చూస్తున్నారు బైనాక్యులర్స్ పెట్టుకొని, వీళ్ళకి మాత్రం ఏం కనబడట్లా. కానీ ఎవరికి కనబడుతుంది? స్టెఫనుకి కనబడుతుంది. కాలింది వీళ్ళకి, ఏరా మేమేమైనా ఎర్రిబాగులు అనుకున్నావురా నువ్వు? ఏంటి ఆకాశం తెరవబడిందా? మామూలుగానే ఉంది కదా. ఎరా నీకేమైనా కనబడిందిరా సుబ్బయ్య, ఎరా నీకేమైనా కనబడిందా, నీకేమైనా కనబడిందా, నీకేమైనా బెబ్బెబ్బెబ్బే ఎవరికేం కనబడలే, ఈడికి కనబడిందట. ఈడ ఆకాశం తెరవబడిందా, దేవుని మహిమ. ఆ మహిమ పక్కన ఎవరు ఆ యేసుక్రీస్తు అనబడే ఆయన నిలబడి ఉన్నాడా? ఆహా, అయితే ఇప్పుడు నేను కొడితే వస్తారు కదా, మరి దేవుడు రావాలి, యేసుక్రీస్తు రావాలి కదా, వస్తారా? అసలే మేము సూచక్రియలు పిచ్చోళ్ళు. నీకు కనబడిందా? ఆహా కనబడిందా, సరే కొట్టండి రా, కొట్టండి కొట్టండి, ఎవరు ఎవరు వస్తారో చూద్దాం. ఆ యేసుక్రీస్తు వస్తాడేమో చూద్దాం, పక్కన నిలబడ్డాడట, దేవుని పక్కన నిలబడ్డాడట. వీళ్ళు యేసుక్రీస్తు ఏది మనం చంపేస్తే, మనం ఎవరినైతే చంపేశామో ఆ శవాన్నేమో శిష్యులు ఎత్తుకుపోయారు. మాకు చూపించండి రా యేసుక్రీస్తుని అంటే ఒక్కసారి చూపించలేదు. వీళ్ళు చనిపోవడం మనకు తెలుసు తప్ప తిరిగి బతకడం మనకు ఎవరికి తెలీదు, మనం చూడలేదు మన కళ్ళతో బతికినోడిని. సో వీళ్ళు చూసామని చెప్పుకుంటున్నారు, ఇతనేమో ఇప్పుడు బరి తెగించి మనం చంపేస్తామని బెదిరిస్తున్నా కూడా అదిగో ఆకాశం తెరవబడిందట, మన కళ్ళేమో కళ్ళు కాదట, ఇతను ఒక్కడి కళ్ళే కళ్ళట, ఇతను ఒక్కడికే కళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయట, మన కళ్ళేమో పోయాయట, ఆకాశం తెరవబడింది, దేవుడి మహిమ, ఆ మహిమ పక్కనేమో యేసుక్రీస్తు కుడిపార్శ్వాన నిలబడి ఉన్నాడట, ఈ మహాభక్తుడికి కనబడ్డాడట, మేమందరం మరి పనికి మనుళ్ళు, మాకు కనబడలేదు అని కుళ్ళుకొని రెచ్చిపోయి పళ్ళు కొరికి ఏం చేయాలి అర్థం కాక తెచ్చిన రాళ్లతో కొట్టిన దెబ్బ కొట్టకుండా పట పట కొట్టి 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 చంపేస్తుంటే చివరిగా స్టెఫను పలికిన మాటలు ఏంటో తెలుసా? అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద, వీరెవరి మీద ఈ పాపం మోక, మళ్ళీ అట్టే చూస్తున్నాడు, మళ్ళీ అట్టే చూస్తున్నాడు, మళ్ళీ అట్టే కొట్టి 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 మళ్ళీ రాయి పట్టుకుని ఎందుకనే మంచిదని మళ్ళీ ఓసారి ఇలా చూశారు. ఏమైనా ఉందా అక్కడ? ఏమైనా ఉందా? వీళ్ళకేమీ లేదు, కానీ ఎవరికి ఉంది? స్టెఫనుకు ఉంది, స్టెఫనుకు మాత్రమే ఉంది. ఈ చెత్త బ్యాచ్, ఈ చెత్త బ్యాచ్కి ఏమీ లేదు. ఈ చెత్త బ్యాచ్కి అది ఎలా కనబడుతుంది? వెర్రితనం అంతే కదా. ఈ చెత్త బ్యాచ్ అంతటికి ఎలా కనబడుతుంది ఇప్పుడు? ఎంత వెర్రితనం, ఎంత వెర్రితనం. దేవుడు ఆకాశం తెరవబడిందా? దేవుడు ఉన్నాడా అక్కడ? మహిముందా? పక్కన ఆయన కుడిపార్శ్వాన క్రీస్తు నిలబడి ఉన్నాడా? ఇతడు చెప్పే కబుర్లు మనం నమ్మాలా? కొట్టండి అని మళ్ళీ కొట్టారండి. మొత్తం మీద స్టెఫన్ ఏం చేశారు? చంపేశారు. అంటే స్టెఫను చెప్పిన మాటల్ని ఏ ఒక్కరూ నమ్మలేదు. నిజం, ఏ ఒక్కరూ నమ్మలేదండి స్టెఫన్. ఎందుకంటే వాళ్ళు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. పౌలు కూడా అంతే. పౌలు కూడా ప్రారంభంలో యేసుక్రీస్తుని నమ్మితే చాలు చంపేస్తానంటూ తిరిగాడు. కారణం ఏంటి తెలుసా? మీకు మీ క్రీస్తు తిరిగి లేచాడంటున్నారు కదా, ఏదైనా కనబడమని చూద్దాం. ఏది స్టెఫను కొడుతుంటే వచ్చాడా మీ క్రీస్తు? స్టెఫను నువ్వు కనబడుతున్నాడు అన్నావు కదా, ఏడు చూపించు మీ క్రీస్తుని కొడుతుంటే, చూపించు రమ్మను మీ క్రీస్తుని కొడుతుంటే, మళ్ళీ రమ్మను క్రీస్తుని ఒక్కొక్కటి దెబ్బ కొట్టడం, రమ్మను మని పిలవడం, దెబ్బ కొట్టడం, రమ్మను పిలవడం. ఆయన రాలేదు, ఇతను చచ్చిపోయాడు. ఆయన రాలేదు, ఇతను చచ్చిపోయాడు. అప్పుడు వాళ్ళందరి గర్వం, అతిశయం ఏంటో తెలుసా? పిచ్చోడు చచ్చిపోయాడు, ఒక వెర్రివాడు చచ్చిపోయాడు, ఒక వెర్రివాడు చచ్చిపోయాడు, వెర్రి మాటలు మాట్లాడుతున్న ఒక వెర్రివాడు చచ్చిపోయాడు. క్రీస్తు కనబడ్డాడట, దేవుని మహిమ కనబడిందట. ఇది మాకు కనబడింది, మాకు కనబడనిది ఈ వెర్రోడికి కనబడిందట అని చంపేసి అతిశయంతో తిరిగారు ఆనాటి యోధ జాతి. ఇది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు సువార్తను నమ్మేవారు కాదు, ఎప్పుడు ఆటంకాలు కలుగు చేస్తూనే ఉండేవారు. చూపించు అంతే, ఇంకేం లేదు, చూపించు, ముందు చూపించు. మీ యేసుక్రీస్తు నిజమైతే చూపించు, మాకు కనబడమను. ఆయన తిరిగి లేచింది నిజమైతే పద మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్దాం, రమ్మన అక్కడికి, యెరూషలేములో కూర్చుందాం, రమ్మన అక్కడికి. ఏది ఒలివ కొండ మీద కనబడ్డాడు అంటున్నా, రమ్మన అక్కడికి. కపెర్నహూములో కనబడ్డాడు, రమ్మన అక్కడికి. బేతనీలో కనబడ్డాడు, రమ్మన అక్కడికి. ఎక్కడున్నాడు మీ యేసు? చూపించు మాకు, చూపిస్తే నమ్ముతాం, సూచక క్రియలు చేయమని అడుగుతున్నారన్నాడు. అందుకే పౌలు
అడుగుతున్నారని ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నా పౌలు? వాళ్ళ క్యారెక్టర్ అదే, చూపించు లేదా చంపేస్తాం, చూపించు లేదా స్టెఫన్ అలాగే చంపేశాం, అన్నందుకే చంపేశాం, రాళ్లతో చితక్కొట్టేసి చంపేశాం, ఆకాశం తెరవబడింది అన్నాడు, మాకు కనబడిన దేవుడు అతను కనబడ్డాడు అన్నాడు. అప్పుడు చూడండి, అంతా చెవులు మూసేసుకున్నారట. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనస్తుని పాదాల యొద్ద తన వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. స్టెఫన్ ఇంకా పలుకుతున్నాడు, ప్రభువా నా ఆత్మను చేర్చుకో. ఏంటి నీ ఆత్మను చేర్చుకోవాలి, సరే చేర్చుకోమని చేర్చుకోమని మళ్ళీ కొడుతున్నారు అనమాట. సరే చేర్చుకోమని ఇంకా కసిగా కొడుతున్నారు, ఇంకా కసిగా కొడుతున్నారు, పళ్ళు కొరుకుతూ కొడుతున్నారు, తల పగిలిపోయేలా కొడుతున్నారు. దెబ్బకి పుర్రె చితికిపోయింది, మీరు నమ్మాలి. దెబ్బకి పుర్రె చితికిపోయింది, తల పగిలిపోయింది. అలా కొట్టి చంపేశారు ఎవరిని? స్టెఫన్ని. కానీ స్టెఫన్కు మాత్రమే కనబడ్డాడు, అతను నిజమే చెప్పాడు, అతను చెప్పింది నిజం. కానీ ఈ దౌర్భాగ్యులు ఎవరు అతని మాటల్ని నమ్మలేకపోయారు. ప్రియులారా, వీళ్ళెవ్వరూ అతని మాటల్ని నమ్మలేకపోయారు, కొట్టి కొట్టి చంపేశారు. యూదులు సూచక క్రియలు మాత్రమే చేయమని అడిగేవారు, ఇబ్బందులు పెట్టేవారు. చాలామంది క్రైస్తవులను అలాగే ఇబ్బందులు పెట్టారు. ఈరోజు చూడండి, మతచాందస్వాదులు మన వాళ్ళని చాలామందిని ఇబ్బందులు పెడుతున్నారా? ఏది మీ యేసుక్రీస్తున్నాడా, మీ యేసుక్రీస్తు రక్షకుడా, తనను తానే రక్షించుకోలేనివాడు, సిలువ మీద చచ్చిపోయినవాడు మిమ్మల్ని రక్షిస్తాడా? తనను తానే రక్షించుకోలేని అసమర్థుడు మిమ్మల్ని రక్షిస్తాడా అని ఈరోజు కూడా చాలామంది మూర్ఖులు అడుగుతున్నారా లేదా? ఫేస్బుక్లో వాట్సాప్లో ఎంతోమంది మూర్ఖులు అడుగుతున్న ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయా? వస్తున్నాయా? అలాగే ఆ రోజుల్లో యూదులు కూడా చాలా ఇబ్బందులు పెట్టేవారు. చూడండి ఒకసారి తెస్సలోనికయులకు రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఆ యూదులు, యూదుల గురించి చెప్తున్నాడు, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కానివారు. ఏమంటే దేవునికి ఇష్టులు కాని వారికి దేవుడు కనిపిస్తాడా? ఆ కాలంలో కనీసం దేవుడు వినిపిస్తాడా? కనిపిస్తాడా? వినిపిస్తాడా? స్పర్శిస్తాడా? స్పృశిస్తాడా? వాళ్ళు దేవునికి ఇష్టులు కాని వారును, మనుష్యులందరికీ విరోధులనై ఉన్నారు, దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను. ఎవరి మీదికి? ఎవరి మీదికి? యూదులు. యూదులు అదే చెప్తున్నాడు, ఆ యూదులు అన్నాడు. అందుకే మొదటి వచనంలో 15వ వచనంలో ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయించు వీళ్ళనండి సూచిక్రియలు చేయమని అడిగారు. రుజువు చూపించు నమ్ముతాం. ఏడి మీ యేసు, ఎక్కడ మీ యేసు, ఎక్కడ మీ క్రీస్తు? ఇది రమ్మను చూద్దాం, రమ్మనమయ్యే చూద్దాం మీ క్రీస్తుని. ఇది వాళ్ళ లెక్క. సో వాళ్ళు సువార్తను నమ్ముతారా? నమ్మరు. సువార్త వాళ్ళకి ఎలా ఉంది? వెర్రితనము. సువార్త అంటే వాళ్ళకి ఏంటి? వెర్రితనము, వెర్రితనము, వెర్రితనము. సువార్తను నమ్మిన వాళ్ళందరూ వాళ్ళ దృష్టిలో ఎవరు? వెర్రోళ్ళు. స్టెఫన్ ఒక వెర్రోడు, స్టెఫన్ ఒక వెర్రోడు. వెర్రోడు కాబట్టి ఆకాశం తెరవబడింది అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, రాళ్లతో సావు కొడితే చచ్చాడు. ఆ ఏసేమి తన కాపాడడానికి రాలేదు. అది ఒక కనబడుతున్నాడు, కనబడుతున్నాడు, నన్ను చేర్చుకొని, నన్ను చేర్చుకో అన్నాడు తప్ప అక్కడ మాకు ఎవరో కనబడలేదు. ఇతను కాపాడడానికి ఆ యేసుక్రీస్తు రానే రాలేదు. వీళ్ళందరూ వెర్రోళ్ళు, మన చేతుల్లో కుక్క చావు చేస్తున్నారు అని అనుకున్నారు. ఎవరు? ఎవరు? యూదులు. నెంబర్ 2, గ్రీసు దేశస్తులు. వీళ్ళు యూదులంతా ఈ టైపు కాదు, కానీ వీళ్ళ టైప్ ఏంటంటే, వీళ్ళు కూడా అంతే, వీళ్ళు కూడా క్రూరులే. కాకపోతే వీళ్ళ టైప్ ఏంటంటే, రుజువు చూపించు, రుజువు చూపించు కాదు, అసలు మరణించినోడు తిరిగి లేస్తాడా? మొదట మా జ్ఞానులకి చెప్పు, మా జ్ఞానుల దగ్గర వాదన కూర్చోవు, ఈ వాదనలో నువ్వు గెలవాలి, మాతో చర్చా వేదికకు నువ్వు రావాలి, డిబేట్,
సో ఇందులో నువ్వు గెలవాలి. అసలు మీ యేసుక్రీస్తు దేవుడా? ఈరోజు కూడా చాలామంది ఉన్నారు చూసారా, మీ యేసుక్రీస్తు దేవుడా? మీ యేసుక్రీస్తు దేవుని కుమారుడా? అయితే రా మాట్లాడుకుందాం. ఏంటి నువ్వేం చెప్తున్నావు? సువార్త చెప్తున్నావా? ఆ సువార్త ఎంతవరకు సత్యం? రా తేల్చుకుందాం, రా మా దగ్గర కూర్చో మాట్లాడుకుందాం, రా. జ్ఞానం వెతుకుతున్నారట వాళ్ళు. ఇందులో జ్ఞానం ఉందా? నువ్వు మృతుల పునరుద్ధానం గురించి చెబుతున్నావు, అసలు మృతుల పునరుద్ధానం జరుగుతుందా? అసలు మృతుల పునరుద్ధానం నిజమేనా? చనిపోయిన శవం మరలా మట్టిలో కప్పెట్టబడిన తర్వాత మట్టిలో నుంచి బయటికి రావడం సాధ్యమేనా? ఏమయ్యా తీయండి మన గ్రంథాలు, గ్రీసు దేశస్థులారా, ఎపికురులారా రండి, స్తోయికులారా రండి, అరియోపగు సభలో కూర్చున్న జ్ఞానులారా వినండి, ఈ వదరుబోతు ఏం చెబుతున్నాడో, శవాన్ని కప్పెడితే మళ్ళీ మొలుస్తుంది మొక్క అంటున్నాడు, శవాన్ని కప్పెడితే మళ్ళీ తిరిగి లేస్తుంది అంటున్నాడు, ఈ వదరుబోతు ఏదో చెప్తున్నాడు. మృతుల పునరుద్ధానం అట, వీళ్ళు వేసిన సమాధిలో పెట్టారట, 3 రోజుల తర్వాత మళ్ళీ మొలిచాడట, అంటే మరలా తిరిగి లేచాడట, పునరుద్ధానమట, మృతులు పునరుద్ధానులు అవుతారట, ఏదో చెబుతున్నాడు కబుర్లు. ఇది ఎంతవరకు మన జ్ఞానం ముందు నిలబడుతుంది ఇతని వాదన? ఇది సువార్తట, ఈ సువార్త ఎంతవరకు మన జ్ఞానం ముందు నిలబడుతుంది? కమాన్ తేల్చుకుందాం రా అన్నారు. ఇదే బ్యాచ్ ఒకప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు కూడా వెళ్ళారు. ఇదే బ్యాచ్, సేమ్ బ్యాచ్, సేమ్ ఇదే బ్యాచ్. ఈ గ్రీసు దేశపు జ్ఞానుల బ్యాచ్ ఒకప్పుడు ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. చూడండి యోహాన్ సువార్త, యోహాన్ సువార్త 12వ అధ్యాయం. అందరూ మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి యోహాన్ సువార్త 12వ అధ్యాయం 20వ వచనం జాగ్రత్తగా చూడాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఏమని వ్రాయబడిందో, ఆ పండుగలో, పస్కా పండుగ జరుగుతుందండి యెరూషలేములో, ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. ఎవరు వీళ్ళు? గ్రీసు దేశస్థులు. కొందరు గ్రీసు దేశస్థులు కూడా ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో ఉన్నారట. పస్కా పండుగకి ఆరాధించడానికి చాలామంది యెరూషలేముకి వచ్చేవారు. పండగ అయితే చూడండి, ఆ మతం ఈ మతం అని ఉండదుకొచ్చారు, అందరూ వచ్చేస్తుంటారు. అలా వచ్చిన బ్యాచ్ ఇది. పలానా చోట పండగ అవుతుంది, అందరూ వచ్చేస్తుంటారా? ఒక చోట చూడండి అంతర్వేది తీర్థం అవుతుంది, హిందువులే వెళ్తారా మన క్రైస్తవులు కూడా వెళ్తారా? మళ్ళా అన్నమాట, అంతర్వేది తీర్థానికి మన క్రైస్తవులు ఎక్కువ మంది కనబడుతుంటారు కదా, అవునా కదా, సిగ్గుపడకూడదు. అలాగే గౌరీపట్నం తీర్థం జరుగుతుందా? గౌరీపట్నం తీర్థానికి క్రైస్తవులు కానీ క్రైస్తవులే వెళ్తారా, లేక హిందువులకు హిందూ సోదరులు కూడా వస్తుంటారా? హిందూ సోదరులు వస్తారు, క్రైస్తవులు కానీ క్రైస్తవులు కూడా వెళ్తారు. ఎక్కడికి? గౌరీపట్నం తీర్థానికి. అక్కడికి వెళ్ళి ఈ క్రైస్తవులు కానీ క్రైస్తవులు గుండు కూడా కొట్టించుకుని వస్తారు. ఈ క్రైస్తవులు కానీ క్రైస్తవులు ఏం చేసుకొస్తారు? గుండు కొట్టించుకొస్తారు. ఏమమ్మా గుండు కొట్టించావంటే, మొక్కండి అంటారు. ఏమండి ముక్క? ఏం ముక్కో? ఏం ముక్కో? తలంటికలు ముక్కవా? ఆహా, ఏ తలంటికలు ఎందుకు ముక్కో? దేవుడికి అవే ఇష్టమని ఏమైనా చెప్పాడేటి నీకు బైబిల్లో? కుడుకొని మొక్కుకోలేకపోయావా? కుడి చెయ్యి కుడుకోలు మొక్కుకో, లేకపోతే ఎడం చెయ్యి ఎడంకాలు మొక్కుకొని ఏటకత్తి తీసుకు బయలుదేరండి మీ ఆయన నువ్వును. సరిగ్గా మేరీమాత విగ్రహం దగ్గర ఎట్టు తల, అది మొక్కుకో, బాగుంటుంది. ఓన్లీ బొచ్చిత్తే ఏం బాగుంటుందమ్మా, తల కూడా ఇచ్చేయి మేరీమాతకి. అప్పుడు కరుణించు మేరీమాత, అందుకని ఏ తల ఇచ్చేసి బాగుంటుందా? వీళ్ళందరూ వెళ్తుంటారు అక్కడికి, మహాభక్తులు కనబడుతుంటారు మేరీమాత దగ్గర, గౌరీపట్నం కొండ మీద మహాభక్తులు. ప్రపంచంలో ఇలాంటి భక్తులు ఇంకెక్కడ దొరకరు మనకు అక్కడ తప్ప. అంతర్వేదిలో కూడా మహాభక్తులే, మన మహాభక్తులు కూడా వెళ్తుంటారు అక్కడికి. సో ఇక పండగలు అనేసరికి అది ఇది అని ఉండదండి, అందరూ క్లమ్జ్ అయిపోతారు, అందరూ ఏకమైపోతారు కదా, రైట్?
ఇప్పుడు ఈ పస్కా అనేది ఎవరిదండి అసలు? ఏమండి, గ్రీసు దేశస్థులు కూడా, గ్రీసు దేశస్థులు కూడా పస్కా పండగకు వచ్చారు. అవునా? ఇప్పుడు పస్కా పండగకు వస్తే ఏం జరిగిందట? వారు 21వ వచనం చూడాలి, వారు గలిలయలోని బేత్సయిదా వాడైన పిలిప్పునొద్దకు వచ్చి, వారు గలిలయలోని బేత్సయిదా వాడైన పిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా. బాగా వినాలి, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాడు. ఆంద్రేయ ఫిలిప్పు వచ్చి యేసుక్రీస్తు చెప్పారు. ఇప్పుడు గ్రీసు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. ఈ జ్ఞానులకి ఏంటంటే డౌట్ల మీద డౌట్లు ఉంటాయి. వీళ్ళు యేసుక్రీస్తుతో మాట్లాడడానికి వచ్చారనమాట, ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు కదా, యేసుక్రీస్తుని కూడా క్వశ్చన్లు అడిగేద్దామని. అర్థమవుతుందా? ఇప్పుడు అక్కడ వెనకాల ఎవరో తాతగారు ఆవేశంతో లేచిపోయి, మరి పౌలు గారు కూడా తల వెంట్రుకలు ఇచ్చాడు కదండి అని అన్నాడా తాతగారు? అలాగే అసలు పౌలు గారు తల వెంట్రుకలు ఇచ్చింది ఎప్పుడు? ధర్మశాస్త్రంలో కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేసేవారు. ధర్మశాస్త్రంలో ఎక్కడైనా తల వెంట్రుకలు ఇమ్మని ఉందా? ఉందా? కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా ముక్కుబొళ్ళు ముక్కుకొని ఇస్రాయేలీలు కూడా తల వెంట్రుకలు ఇచ్చేవారు. పౌలు వాళ్ళు ఎక్కడైతే సువార్త ప్రకటించకుండా పౌలను అడ్డుకుని, ఇప్పుడు పౌలు నా ఏరియాలకి రానివ్వకుండా చంపేస్తారు అని పౌలు కూడా స్కెచ్ చేశాడు. ఏమనంటే, ఒరే బాబు నాకు మొక్కుబడి ఉంది, మీలో నేను ఒకణ్ణి, నేను కూడా మీ వాణ్ణే అన్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షౌరం చేయించుకోవడానికి రెడీ అయ్యాడనమాట. జస్ట్ చిన్న మ్యాజిక్ చేశాడు అక్కడ. అర్థమవుతుందా? అంతేగాని ధర్మశాస్త్రంలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎక్కడ తల వెంట్రుకలు సమర్పించండి అనే ఆజ్ఞ కానీ, తల వెంట్రుకలు ఇమ్మని దేవుడు అడగటం కానీ ఎక్కడా లేదు. అది యూదులు పెట్టుకున్న ఒక ఆచారం. ఈ ఆచారాన్ని పౌలు కూడా అభ్యసించడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు? సో ఇతను కూడా మనోడే అని అనుకుంటారు కదా. అలా అనుకుంటారని పౌలు కూడా వెళ్ళి, ఎక్కడ నేను కూడా మీ వాడినే రే బాబు, నన్ను ఏం అనకండి, నన్ను అడ్డుకోకండి అని తెలివిగా యాక్టింగ్ చేశాడన్నమాట. అర్థమైందా? అది విషయం. అంతేగాని ఎక్కడా కూడా మీ తల వెంట్రుకలు నాకు ఇవ్వండి అని దేవుడు అడగలేదు తాతగారు. ప్రశాంతంగా కూర్చోండి. 23వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన ఘడియ వచ్చి ఉన్నదే. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన ఘడియ వచ్చి ఉన్నది. ఏంటి అసలు వాళ్ళు వచ్చి అడిగింది ఏంటి? ప్రభువా, గ్రీసు దేశస్థులు నీ కోసం వచ్చారు, నిన్ను చూడాలంటున్నారు. మేము యేసును చూడాలంటున్నారు అంటే వాళ్ళు ఏదో జ్ఞానవంతులు కదా, నీతో ఏదో డిస్కస్ చేస్తారన్నమాట. సో నీతో డిస్కస్ చేయడానికి వచ్చారు. ప్రభువా, గ్రీసు దేశస్థులు వచ్చారు అనగానే ప్రభు ఏమనాలి? రేపు రమ్మనండి, ఖాళీ లేదు ఎల్లుండి రమ్మనండి, ఇప్పుడుగా తర్వాత రమ్మనండి, ఏదో చెప్పాలి కదా. అలా చెప్పలేదండి. మరి ఏమన్నారు తెలుసా ఆయన? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన ఘడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన ఘడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. జాగ్రత్తగా వినాలండి. గ్రీసు దేశస్థులు వచ్చారనగానే యేసుక్రీస్తు ప్రభువారి సమాధానాలు చూశారు ఎలా మారిపోతున్నాయో. గ్రీసు దేశస్థులు వచ్చారు అనగానే యేసుక్రీస్తు ప్రభువారి వెర్షన్ చూడండి ఎంత వెరైటీగా ఉందో. వాళ్ళు భవిష్యత్తులో పౌలుని ఏం అడుగుతారో ముందే ఎవరు గ్రహించారు? యేసుక్రీస్తు గ్రహించారు. ఆయన పునరుద్ధానాన్ని గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలుని ఏ విధమైన ప్రశ్నలేస్తారో ఈ జ్ఞానులందరూ యేసుక్రీస్తు ప్రభువారు ముందే గ్రహించారు. ముందే గ్రహించారు కాబట్టి గ్రీసు దేశస్థులు వచ్చారు అనగానే ఇమ్మీడియట్గా ఒక అద్భుతమైన సమాధానాన్ని చెబుతున్నారు. ఏమని చెప్తున్నారు చూడండి? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. గోధుమ గింజ ఎందులో పడి చావాలట? భూమిలో పడి చావాలట. భూమిలో పడి చావాలి. ఎస్, ప్రతి విత్తనం మీరు భూమిలో పట్టగానే ఏమైపోతుంది? చచ్చిపోతుంది, ఎండిపోతుంది, అందులో నుంచి సమస్తాన్ని కోల్పోతుంది. అందులో ఉన్న సారమంతా ఏమైపోతుంది? పోతుంది, ఎండిపోతుంది, చచ్చిపోతుంది. ఒక గింజ చచ్చిపోతుంది, భూమిలో పడగానే గింజ ఏమైపోతుంది?
కుళ్ళిపోయినట్టుగా మారిపోతుంది, చచ్చిపోతుంది. దాదాపుగా ఇక ఆ గింజ ఎందుకు పనికిరానిదిగా మారిపోతుంది ఒకనొక టైంలో. అప్పుడు కానీ తవ్వి బయటికి తీశారనుకోండి అది ఇంకెందుకు పనికిరాదు. అప్పుడు కానీ తవ్వి బయటికి తీస్తే అది ఇంకెందుకు పనికిరాదు. అంటే ఒక గింజ భూమిలో పడి ఏమవ్వాలంటున్నాడు ప్రభు? చావాలి. గ్రీసు దేశస్తులు వచ్చారు ప్రభువా, అది క్వశ్చన్. ఎందుకు వచ్చారో వాళ్ళ డౌట్లేంటో, భవిష్యత్తులో వాళ్ళకు వచ్చే డౌట్లేంటో, సువార్తను వాళ్ళు ఏ విధంగా అడ్డుకోబోతున్నారో, వాళ్ళు సువార్తను నమ్మకుండా ఏ విధంగా ఉండబోతున్నారో ముందే పసిగట్టిన ప్రభు చెబుతున్న సమాధానం. సర్వాంతర్యం అంటే ఈయనే కదండి మరి. భవిష్యత్ జ్ఞానంటే ఈయన కాదా చెప్పండి? భవిష్యత్తు తెలిసిన మహాదేవుడు యేసుక్రీస్తు కాదా? ఎస్, యేసుక్రీస్తే. భవిష్యత్ తిరిగిన మహానుభావుడైన కాబట్టి ఎంత తెలివిగా ఆన్సర్ ఇస్తున్నాడో మీరు జాగ్రత్తగా చూడగలిగితే చూడండి. అక్కడ గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అన్నాడు. అది చచ్చిన ఎడల ఏమవుతుంది? విస్తారముగా ఫలించును, విస్తారముగా ఫలించును అన్నాడు. అంటే ఈ మాట ఎందుకు గ్రీసు దేశస్తులు వచ్చారు ప్రభువా అంటే చెప్పమంటున్నాడు తెలుసా? నేను కూడా ఒక గోధుమ గింజ లాంటి వాడనే, నేను ఇలా ఉన్నప్పుడు నేనేంటో ఆ గ్రీసు దేశస్తులకి ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడైతే నేను చనిపోతానో, ఎప్పుడైతే నేను చనిపోతానో విస్తారంగా ఫలిస్తాను. ఎలా? చనిపోయే టైంలో యేసుక్రీస్తు ఒకే ఒక్కడు. చనిపోయే టైంలో యేసుక్రీస్తు ఒకే ఒక్కడు. ఆయనకి ఎవరైనా తోడున్నారా? ఎవ్వరూ లేరు. అందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఆయన కంటూ ఎవ్వరూ లేరు. సిలువ మీద ఒక్కడుగా ఒంటరిగా అనాథగా ఉన్నాడు. సొంత తల్లి ఆమె ఒక్కతే చివరి టైంలో వచ్చింది, వచ్చి ఆ సిలువ ముందు పడి ఏడుస్తుంది. ఆమెకు కూడా ఆధారం లేకుండా పోయింది. అప్పుడు ఆమెను కూడా ఎవరికి అప్పగించాడు? యోహానుకి అప్పగించాడు. సో ఇప్పుడు సిలువ మీద యేసు ఒంటరి వాడు, ఆయనకి ఎవరూ లేరు. ఆయన పక్షాన కూడా ఎవరూ లేరు. ధైర్యంగా నిలబడేవారు లేరు ఆయన పక్షాన. అందరూ పారిపోయేవాళ్లే. శిష్యులు కూడా పారిపోయారు ఆయన పట్టుకోగానే. అందరూ దూరం దూరంగా ఉండి చూస్తున్నారు. పేతురైతే బొంకనే బొంకేశాడు 3 సార్లు. ఏమని? అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, మా భార్య మీద ఒట్టు, నా బిడ్డల మీద ఒట్టు అంటూ మొదలెట్టాడు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడనే చూడలేదు బాబు. అసలు యేసుప్రభు ఆ పేరు ఎప్పుడు వినలేదు నేను, నాకు అసలు తెలియదు బాబు అనేసాడు. అంతే. ఎవరు? పేతురు. ఇప్పుడు యేసుక్రీస్తు ఒంటరి వాడు, చనిపోయాడు. గోధుమ గింజ చావని ఎడల అది ఒంటిగానే ఉండును, చనిపోయి ఫలించాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు విస్తారమైపోయాడండి యేసుక్రీస్తు. అపోస్తలులు, శిష్యులు, సంఘాలు, 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 వందలు వేలయ్యాయి, వేలు లక్షలయ్యాయి, లక్షలు ఈరోజు కోట్లు కోట్లయిపోయి ప్రపంచంలో 1 స్థానంలో ఉన్నది ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? క్రైస్తవులు. అంటే గురుగులు, గోధుమలు కలిపి ప్రపంచంలో 1 స్థానంలో ఉన్నది ఎవరు? క్రైస్తవులు. కోట్లల్లో ఉన్నారు. చనిపోయిన ఎడల ఒంటిగానే, చనిపోని చనిపోని ఎడల ఒంటిగానే ఉండును, చనిపోయిన ఎడల అది విస్తారముగా ఫలించును. ఆ సందర్భాన్ని గ్రీసు దేశస్తులు వచ్చారన్నప్పుడే యేసుక్రీస్తు చెప్పాడు. ఇప్పుడు ఈ వదరబోతి ఏమని వాదిస్తున్నాడు అనుకుంటున్నారు? వదరబోతి అంటే ఎవరు? మన లెక్కల్లో కాదు. ఎవరి లెక్కల్లో? ఎవరి లెక్కల్లో? ఆ గ్రీసు దేశపు జ్ఞానుల లెక్కల్లో పొగరుబోతు. మన లెక్కల్లో? మన లెక్కల్లో ఆ పొగరుబోతు ఎవరు? మహాజ్ఞాని. ఎవరా మహాజ్ఞాని? అపోస్తలుడైన పౌలు. మన లెక్కల్లో ఆత్మజ్ఞాని, మహాజ్ఞాని. ఆళ్ళ లెక్కల్లో పొగరుబోతు, ఓదరుబోతు. ఎవరు? పౌలు. ఈ ఓదరుబోతు వాళ్ళతో మాట్లాడుతూ చెప్పింది ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చూడాలి జాగ్రత్తగా, అందరూ చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము
35 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం. అయితే మృతులు ఎలాగులేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. అయితే మృతులు ఎలాగులేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఈ ఒకడెవడో తెలుసా? ఈ ఒకడెవడో తెలుసా? క్రీస్తు దేశస్థుడే. కొరింథు పట్టణం ఎక్కడుంది? కొరింథు పట్టణం ఎక్కడుంది? గ్రీసు దేశంలోనే ఉంది. గ్రీసు దేశపు సరిహద్దుల్లో ఉన్నదే కొరింథు పట్టణం. ఏథెన్స్ పట్టణానికి పైన ఉంటుంది ఏంటది? కొరింథు పట్టణం. ఏథెన్స్ పక్కనే కొరింథు ఉంటుంది. ఇంకా మీకు బాగా కావాలనుకుంటే ఒకసారి మీ బైబిల్ వెనక్కి తిప్పండి, ఒక్కసారి మీ బైబిల్ వెనక్కి తిప్పండి. అందరూ బైబిల్ వెనక్కి చివరికి చివరికి వెళ్ళిపోవాలి. ప్రకటన గ్రంథం దాటుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడే ఉంటాయండి బాబు అంటారా, అక్కడే ఉంటాయి, మనకు కావాల్సినవి. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రకటన గ్రంథం దాటేసుకుని వెళ్ళిపోండి. చివరికి వెళ్ళిపోతే అపోస్తలుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశాలను ఒక మ్యాప్ కనబడద్ది మీకు. తిప్పండి అడ్డంగా, తిప్పండి అందరూ బైబిల్ అడ్డంగా. కనబడిందా? అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలను మ్యాప్ కనబడిందా? అందులో మాసిదోనియా అని కనబడిందా? పైన బాగా పైన మాసిదోనియా. ఎంతమందికి కనబడింది చూపించండి, ఎంతమందికి కనబడింది? రైట్, వెరీ గుడ్. ఆ కిందకి రండి, థెస్సలోనికా కనబడిందా? ఆ కింద బెరయా, ఆ కింద దాన్ని డైరెక్ట్గా వచ్చేయండి. ఇంకా బెరయాకి డైరెక్ట్ కిందకు వచ్చేయండి. ఏముంది? అకయా, కొరింథు కింద, కొరింథు కింద ఏథెన్సు. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడుంది కొరింథు? ఎక్కడుంది కొరింథు? గ్రీసు దేశంలోనే ఉంది. ఆ కాలానికి అది కూడా గ్రీసు దేశపు సరిహద్దుల్లో, గ్రీసు దేశంలో అది కూడా ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా పిలువబడుతుంది. ఏథెన్సు సరిహద్దుల్లో మనకు కనబడుతుంది. ఏథెన్స్ అనేది గ్రీసు దేశపు రాజధాని. రాజధాని సరిహద్దు ప్రాంతంలోనే ఏది కనబడుతుంది? కొరింథు. హైదరాబాద్ సికింద్రాబాద్ టైప్ అన్నమాట, పక్కపక్క పట్టణాలు ఏథెన్స్ అండ్ కొరింథు. ఈ కొరింథులోనే గ్రీసు దేశస్థులు మహాపండితులు ఉన్నారు. ఆ మహాపండితులే ఏమని అడిగారట? ఇప్పుడు వచ్చేయండి ఎక్కడికి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనానికి రావాలి. ఇప్పుడు యూదులు ఒక లెక్క, యూదులు ఒక లెక్క, గ్రీసు దేశస్థులు మరో లెక్క. ఇప్పుడు ఈ గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని బట్టి క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని క్వశ్చన్ చేస్తున్నారంటే, అయితే మృతులు ఎలా లేస్తారు? ఏంటి మృతులు ఎలా లేస్తారని క్వశ్చన్ ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు 3వ దినాన తిరిగి లేచాడు. ఇదేనా సువార్త? ఇంకేమైనా ఉందా? ఇదేనండి సువార్త, మనం ప్రకటించే సువార్త. యేసు మృతి నుండి 3వ దినాన సజీవుడై తిరిగి లేచాడు. ఆయన పాపరహితుడు, పాపము లేనివాడు. మీ పాపముల కొరకు ఆయన మరణించాడు, 3వ దినాన సజీవుడై తిరిగి లేచాడు. త్వరలో ఆయన తిరిగి రాబోతున్నాడు, మిమ్మల్ని కూడా మృతులలో నుండి తిరిగి లేపుతాడు. ఇది విశ్వాసం, సువార్త, గాస్పెల్. ఇదే గాస్పెల్ తీసుకెళ్ళి ఎవరికి చెప్పారు? గ్రీస్ దేశస్థులకు చెప్పారు. ఇదే గాస్పెల్ ఎవరికి చెప్పారు? యూదులకు చెప్పారు. యూదులు ఏమన్నారంటే, రుజువు రుజువు పెట్టు అన్నారు. గ్రీసు దేశస్థులు ఏమన్నారంటే, అదెట్టా అన్నారు. అర్థమైందా? అదెలా, అదెలా సాధ్యం అని ఏమని అడిగారట? అయితే మృతులు ఎలాగులేతురు, క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఉందా అక్కడ? క్వశ్చన్ మార్క్ ఉందా? మృతులు ఎలాగులేతురు, మీ యేసు ఎలా లేచాడయ్యా? సరే, యేసును నమ్ముకున్న వాళ్ళు ఎలా లేస్తారయ్యా? మృతుల పునరుద్ధానం ఎలా జరుగుద్దయ్యా? శవాలు ఎలా బయటకు వస్తాయ్యా? శవాలు ఎలా బయటకు వస్తాయ్యా పునరుద్ధానంలో అని. మృతులు ఎలాగులేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. మృతులు ఎలాగులేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఒకడు అడుగును అంటే గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు కాబట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు, వాదనల మీద వాదనలు. అలాంటి వాదనలు చేసే సభలోనికి ఎవరిని తీసుకెళ్లారు? పౌలుని తీసుకెళ్లారు.
చెప్పు వదరబోతూ, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పరా పొగరబోతూ, ఇలా అడగడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ పొగరబోతూ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? వాళ్ళ బండ హృదయాల్ని, వాళ్ళ మొండి హృదయాల్ని బద్దలు కొట్టేసి అంతటి జ్ఞానం మాట్లాడాడండి. వాళ్ళు షాక్ అయిపోయారు, వాళ్ళు షాక్ అయిపోయారండి. వాళ్ళ బండ హృదయాల్ని బద్దలు కొట్టేసేటి మాటలు ఆ జ్ఞానవంతుడి నోటి వెంట జాలువారయ్యి, ప్రియులారా. ఏమంటున్నాడు చూడండి, ఓ అవివేకి అన్నాడు. ఏడి గ్రీసు దేశస్తులే, గ్రీసు దేశస్తులే, మహాజ్ఞానులే, ఎపిక్రియులు, స్టోయికులు, అరియోపగు, గ్రీసు, ఏథెన్సు, ఏమైపోయాయండి ఇవన్నీ, ఏమైపోయావన్నీ? వాదనకు కూర్చోగానే వాదనలో ఏమంటున్నాడు తెలుసా? ఓ అవివేకి అన్నాడు. అప్పుడు జ్ఞానికి కోపం వస్తుందా రాదా? ఏటండి పొగరబోతు పొగరబోతు మాటలు, అవివేకి అంటాడా మమ్మల్ని? ఎన్ని సంవత్సరాల నుంచి సూటు మాసిపోకుండా తిరుగుతున్నాను నేను, టై కట్టుకున్నాను కనబడలేదంటారు ఇతనికి? నేను ఎంత శాస్త్రవేత్త నేను, నేను ఎంత జ్ఞానవంతుడిని నేను, అసలు ఈ అరియోపగు సభకి స్థాపకుండే నేను, ఎపికురీలు బాబు నేను, స్తోయికులు తాతను నేను, ఇంత గొప్ప జ్ఞానులు పట్టుకుని ఏమంటున్నాడు, ఏమంటున్నాడు? ఓ అవివేకి అన్నాడు. వాళ్ళ ఈగో దెబ్బతినిపోయింది, వాళ్ళ ఈగో దెబ్బతినిపోయిందండి. ఎందుకంటే పౌలు అలా అనడానికి కారణం ఉందండి, సువార్తని వెర్రితనం అనేసరికి పౌలకి ఏం కలిగింది? బాధ కలిగింది. వెర్రి మాటలు, వదరబోతు మాటలు, పనికి మాలిన మాటలు, ఎవడు నమ్ముతాడయ్యా నీ సోది కబుర్లు, గెటౌట్ అనేసరికి పౌలుకి బాధ కలిగింది. ఓ అజ్ఞానులారా, ఓ అవివేకి, మృతులు ఎలా లేస్తారని అడుగుతున్న ఓ అవివేకి, చనిపోయిన వాడు ఎలా బ్రతుకుతాడు, అసలు ఎలాంటి శరీరంతో వస్తాడని అడుగుతున్నావు అవివేకి, నీ కళ్ళ ముందే నీవు విత్తినది, నీ చేత్తో నీవు విత్తినది, నీ చేత్తో నీవు విత్తినది. అంటే గోధుమ గింజ విత్తుతావా? విత్తుతావు కదా. వరి గింజ విత్తుతావా? విత్తుతావు కదా. నీ చేత్తో నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. మళ్ళీ క్వశ్చన్ మార్క్. ప్రశ్నకు ఏ సమాధానం? ప్రశ్నతో కూడిన జవాబు సమాధానం. ఇందులో ప్రశ్న ఉంది, అతని ప్రశ్నకు జవాబు కూడా ఉంది. అద్భుతం అండి. ఇందులో ప్రశ్న ఉంది, అతని ప్రశ్నకు జవాబు కూడా ఉంది. ఏమంటున్నాడు? నీవు విత్తినది, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తునది చచ్చితేనే కానీ అంటే నువ్వు విత్తిన విత్తనం భూమిలో ఏమైపోవాలి? కుళ్ళిపోవాలి, కుళ్ళిపోవాలి, కుళ్ళిపోయి ఎందుకు పనికిరానిదిగా మారిపోవాలి. నిజం, అలా అయిపోయినా కానీ దాన్ని ఎందులో వదిలేయాలి? మట్టిలోనే వదిలేయాలి, మట్టిలోనే వదిలేయాలి. మట్టిలో వదిలేసిన తర్వాత కొంత టైం పడుతుంది, కొంత టైం పడుతుంది, మరలా విత్తనం ఏమైపోతుంది? బతికేస్తుంది, తిరిగి బతుకుతుంది. చచ్చి మరలా ఏమైంది? బతికైంది. చచ్చినప్పుడు బయటికి తీసేసామనుకో, నీ చేతిలో అలాగే ఉంటుంది, ఏమన్నా బతుకుతుందా? చచ్చినప్పుడు బయటికి తీసేస్తే నీ చేతిలో అలాగే ఉంటుంది, బతుకుతుందా? బతకదు. చచ్చి మరలా ఏమైంది? బతికింది. ఓ అవివేకి, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా అని అడిగేసరికి వాళ్ళందరూ ఆలోచనలో పడిపోయారండి. అసలు వీళ్ళకి ఒక అహంకారం ఉంటుందండి, దాన్నే జీవపుడంబం అంటారు. ఏంటంటే వాళ్ళు నిజమని తెలిసినా ఒప్పుకోరు. వాళ్ళు చేసేది కొన్నాళ్ళకి అబద్ధం అని తేలిపోయి నిజం ఏదైనా తెలిసిందనుకోండి, దాన్ని ఒప్పుకుంటే వీళ్ళు ఇజ్జత్ ఏమైపోద్ది సమాజంలో? దెబ్బతినిపోద్ది. అంత ఎందుకండి, మన క్రైస్తవ్యంలో నీళ్లు చల్లే బ్యాచ్ ఉంది. నీళ్లలో ఏవీ లేదురా అని నిరూపించాను, నీళ్లలో ఏవీ లేదు అని నిరూపించాను, అయినా చల్లడం మానేశారా? మానితే జనాలు ఏమంటారు తెలుసా? ఓహో, అయితే ఎన్నాళ్ళు నువ్వు చేసింది మోసం అన్నమాట అంటారు. అలాగే హిందూ సోదరులో కూడా ఒకడు బూడిదిత్తుంటాడు, బూడిదలో ఏమీ లేదురా అని నిరూపిస్తాం, అయినాగాడు వాడు మాన్తాడా? నమ్మినోడు నమ్ముతాడయ్యా నీకేటి బాధ, నువ్వు అవతలకు పో అంటాడు, ఆ బూడిదే ఇస్తాడు. నమ్మినోడు వెళ్ళి ఆ బూడిదే తెచ్చుకుంటాడు. తావీత్ మహిమని నీ చేతికి కడతారు తావీత్, రేఖ మొక్క ఇప్పు చూడండి అందులో ఏముంటుంది,
బూడిద, అది కడితే ఏమైపోద్ది? ఏమవుద్ది గుడ్డు? ఏమవదు, ఏమవదు. నీ దగ్గర 50 100 నొక్కేడని గడిచాడు అంతే తాయిత్తు, అందులో ఏముంటుంది? సో ఇలాగే చాలామంది మూర్ఖులు తమది తప్పని తెలిసినా కూడా ఒప్పుకోరు. ఒప్పుకోకపోవడానికి గల ప్రధానమైన కారణమే జీవపు డంబము. జీవపు డంబం అంటే ఇన్నాళ్ళు మేము బోధించింది ఒకటే, ఈరోజు ఇది కాదని వేరే అనేసరికి జనమందరూ ఏమనుకుంటారు? అరే అయితే ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది తప్పని మాట అంటారు కదా, అలా అంటారని భయం. తెలియక చెప్పాను అలాగా, ఇప్పుడు తెలిసి చెప్తున్నాను అని అనొచ్చు కదా. సరే అప్పుడు తెలీదు, ఎంతటి వాడైనా నేను ఏమైనా దేవుణ్ణా? నేను కూడా మీలాంటి మనిషినే కదా, నేను తెలిసి తెలీదు కొంచెం పొరపాటు పడ్డాను, ఇప్పుడు తెలుసుకున్నాను తప్పుదిద్దుకున్నాను అంటే ఏమైనా పోయిందా? ఇంకా గౌరవం పెరుగుతుందా? చెప్పండి, ఇంకా గౌరవమే పెరుగుతుంది తప్ప ఏం నష్టం రాదు. కానీ ఈ జీవపడము అడ్డొచ్చి ఎక్కడీడికి ఏమీ తెలియదని జనం అనుకుంటారో అని వీళ్ళందరూ ఏం చేశారట? వీళ్ళందరూ ఏం చేశారట చూడండి, ఈ వదరబోతు చెప్పినది ఏమిటి అని పౌలు గారి మీద తిరగబడ్డారు. అందుకే పౌలు అంటున్నాడు, నీవు విత్తినది, నీవు విత్తిన దానిని చూడగా, 37వ వచనం, నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు. అవునా? అడిగాడు క్వశ్చన్, వట్టి గింజనే విత్తుచున్నావు అవునా? అవును, వట్టి గింజనే విత్తుచున్నాను. అప్పుడు అది ఏమైపోతుంది? అప్పుడు అది ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది, చచ్చిపోతుంది. చచ్చిపోయి మరల ఏమవుతుంది? చచ్చిపోయి మరల ఏమవుతుంది? తిరిగి బ్రతుకుతుంది. తిరిగి బ్రతికినప్పుడు దానికి ఒక కొత్త ఆకారం వస్తుందా రావట్లేదా అని అడిగాడు. ఎవరైనా ఏమనాలి? మనం ఒడ్లు గింజ తీసుకున్నామండి, విత్తనాలు ఒడ్లు. విత్తనాలు ఒడ్లు ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? మూటగట్టి ఒక బోదులో, ఏదైనా బోదులో కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా పేపాలో కానీ వేసి ఆ బస్తా ఏం చేస్తాం? నానబెట్టేస్తాం. అవునా? ఎన్ని రోజులు నానబెడతాం? ఎన్ని రోజులు నానబెడతాం? ఒక 3 రోజులు కానీ 2 రోజులు కానీ నానబెడతారు. అవునా? నానబెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? బయటికి తీసేస్తారు. బయటికి తీసేసిన తర్వాత కొంచెం కొంచెంగా అవి ఉబ్బుతాయి. అప్పుడు వాటిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? నీటిలో చల్లేస్తారు, చేలో చల్లేస్తారు. చేలో ఎప్పుడైతే చల్లేశారో అవి ఆ మట్టిలోనికి వెళ్ళి కుళ్ళిపోయి, మట్టిలోనికి వెళ్ళి నువ్వు కుళ్ళిపోయి పగిలిపోయి ఆ పైన ఉన్న డొలకంతా పోయి ఒక కొత్త ఆకారం అందులో నుంచి వచ్చింది. ఇప్పుడు నువ్వు విత్తింది గింజనా ఆకారాన్నా అని అడిగాడు. పక్కనే చేలు ఉన్నాయండి, ఎంత పచ్చగా ఉన్నాయి చూసారా? చేలన్నీ ఎలా ఉన్నాయండి? మన చేలు ఎలా ఉన్నాయి? పచ్చగా ఉన్నాయి. రైతులు విత్తింది ఆ పచ్చటి మొక్కలనా లేకపోతే గోధుమ మామూలు ఫేడ్ కలర్లో ఉన్న విత్తనాలనా? ఫేడ్ కలర్లో ఉన్న విత్తనాలనే కదా, పచ్చగా ఉన్న మొక్కలేం విత్తలేదు కదా వీళ్ళు. రైతులు ఏమైనా ఉన్నారా? రైతులు ఇక్కడ పచ్చగా ఉన్న మొక్కలు ఏమైనా ఇస్తారా మీరు? కాదు కదా. మీరు ఫేడ్ అయిపోయిన కలర్లో ఉన్న విత్తనాలు తీసుకెళ్ళి ఏం చేశారు? చల్లేసి వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పౌలు అడుగుతున్నాడు ఏమనంటే, మీరు విత్తిన దానికి శరీరాన్ని ఇచ్చింది ఎవరో అన్నాడు. మీరు విత్తిన దానికి శరీరాన్ని ఇచ్చింది ఎవరో? ఎవరు? దేవుడే. దేవుడే ఇచ్చాడు. నీవు విత్తు దానిని చూడగా వట్టి గింజనే కదా విత్తుచున్నావు. అవును. మరి వట్టి గింజకు శరీరాన్ని ఇచ్చింది ఎవరు? ఎవరు? దేవుడే కదా. అవును. మరి వట్టి గింజకే శరీరాన్ని, కొత్త శరీరాన్ని ఇచ్చిన దేవుడు దున్న పూతిలో ఉన్నావు, నిన్ను గప్పెడితే ఎవడా అని అడిగాడు. వట్టి గింజకే కొత్త శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఓ అవివేకి నీకెవ్వడా? నువ్వు తినే గింజకే, నువ్వు తినే గింజకే కొత్త శరీరాన్ని ఇచ్చిన దేవుడు నీకు మరో శరీరాన్ని ఇస్తాడు. అదే పునరుద్ధానం అంటే నమ్మడానికి ఏమైనా పోయే కాలమా నీకు ఓ అవివేకి? ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. నువ్వు విత్తే గింజకు కొత్త శరీరాన్ని ఇస్తున్నటువంటి దేవుడు నీకు కూడా కొత్త శరీరాన్ని ఇవ్వగలడు. మృతుల పునరుద్ధానము అలాగే, మృతుల పునరుద్ధానము
అలాగే అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు అని చెబుతూ, మృతుల పునరుద్ధానము కూడా అలాగే క్షయమైనదిగా విత్తబడుతుంది, శరీరము అక్షయమైనదిగా లేపబడుతుంది. క్రీస్తు క్షయమైన వాడుగా విత్తబడ్డాడు, మూడవ దినాన్ని ఎలా లేచాడు, అక్షయుడుగా లేచాడు. క్షయుడుగా విత్తబడ్డాడు, అక్షయుడుగా లేచాడు. ఓ గ్రీసు దేశస్తులారా, ఇది సువార్త ప్రకటన, ఇది సువార్త ప్రకటన అని ప్రకటిస్తుంటే చాలామంది ఎపికురీయులు, స్తోయికులు, అరియోపగు సభకు చెందిన వాళ్ళు, ఏథెన్సు కొరింతు పట్టణాల్లో ఉన్న జ్ఞానులుగా పిలువబడిన వాళ్ళు పౌలు గారి సువార్తను కొట్టిపడేశారు. మేము నమ్మనే నమ్మము అన్నారు. ఏది ఇంత చెప్పినా, ఇంత వివరంగా చెప్పినా ఏమన్నారు, నో మేము జ్ఞానులము, మేము నమ్మనే నమ్మము. ఈ వదరుబోతు చెప్పినది ఏమిటి, ఏంటండి పొగరబోతు మాటలు, ఏది మాట్లాడుతున్నాడు ఇతను? ఇదేదో సువార్త అంటే మన దగ్గర దయ్యాల బోధ పట్టుకొచ్చాడు, దయ్యాల గురించి ప్రకటిస్తున్నాడు. క్రీస్తు గురించి ప్రకటిస్తుంటే ఏమన్నారు వాళ్ళు, దయ్యములను గురించి ప్రకటిస్తున్నాడు. కొట్టి పడేశారు. ఇప్పుడు చూడండి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం, అందుకే పౌలు గారు మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ. యూదులు 22వ వచనం, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే యూదులు సూచక్రియలు చేయమని అడుగుతుంటే, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతుంటే, వాళ్ళిద్దరి మధ్యలో మేము అయితే, వాళ్ళలా ఉంటే అయితే 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 మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అన్నాడు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆ ప్రకటిస్తుంటే, ప్రకటిస్తుంటే వాళ్ళేమో సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, వీళ్ళేమో ఆ జ్ఞానం ప్రకారంగా రుజువు చేయమని అడుగుతున్నారు. అయినప్పటికీ మేమేం చేస్తున్నాం, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నది ఎవరిని, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అన్నాడు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు, అన్యజనులకు వెర్రితనంగా ఉన్నాడు. అయితే కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, ఒకవేళ నువ్వు యూదుడు అయినా గ్రీసు దేశస్థుడు అయినా, మళ్ళీ అందులోకి వెళ్ళాడు. యూదులకు ఆటంకం అన్నాడు, అన్యజనులు అంటే గ్రీసు దేశస్థులకు వెర్రితనం. అన్యజనులు అంటే గ్రీసు దేశస్థులే, గ్రీసు దేశస్థులు ఎవరు, అన్యజనులే. సో యూదులకేమో ఆటంకంగాను, అన్యజనులకేమో, గ్రీసు దేశస్థులకేమో వెర్రితనముగాను ఉన్నాడు. కానీ పాయింట్కి వస్తున్నాడు, యూదుల్లో కానీ గ్రీసు దేశస్థుల్లో కానీ అంటే అన్యజనుల్లో కానీ ఎవరైతే పిలువబడతారో, ఎవరైతే పిలువబడతారో వారికే క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఇది అద్భుతం, ఇది అద్భుతం, ఇది అసలైన అద్భుతం. ఈ అద్భుతాన్ని గురించి రేపు మాట్లాడుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, ఒకనాటి యూదులు గ్రీసు దేశస్థులు వారు ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉండేవారు, ఈనాడు అలాంటి స్వభావము కలిగినటువంటి ప్రజలు సమాజంలో ఎంతమంది ఉన్నారు, కూలంకషంగా మీ పిల్లలకు వివరించడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లల హృదయాల్లో మీ మాటలు 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఫలింపు చేయండి తండ్రి. మీ పిల్లలు విన్న వర్తమానాన్ని బట్టి వారిని మరింత బలపరచండి, విశ్వాసంలో స్థిరపరచండి. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి మీరు మా అందరికీ కృప చూపించి మమ్మల్ని బలపరచమని, త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియరక్షకుడు
మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు పదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.